ఒక సన్నాసి వేదవ అంటాడు ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంట దస్పల్లా భూములు అనేటటువంటిది అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నటువంటి దానికి అర్థం తెలుసానని ప్రశ్నిస్తా ఉన్నా అమరావతిలో జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ రాజధాని వస్తదో రాదో అని మీరే చెప్తా ఉన్నారు ఇలాంటి బ్రతుకులు మీకు అవసరమా రాము అని మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాను అయినా చేసిన పాపాలన్నిటిని నువ్వు ఏదో ఒక రోజు అనుభవిస్తావు అనుభవించి తీర్తావు ఈ జీవితంలోననేనని నేను చెప్తా ఉన్నా ఇక ఒక్క విషయం నేను ప్రశ్నిస్తా బాలకృష్ణ కూతురు అంటే చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు కుటుంబంలో బాలకృష్ణ ఇచ్చాడు బ్రాహ్మణి పేరుతో ఏదైనా ఆస్తులు చంద్రబాబు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఇన్కమ్ ఆర్జిస్తే అది బాలకృష్ణ సొమ్ము అవుతదా లేదు బాలకృష్ణ సంపాదించేటటువంటి ఆయన సినిమా తీసుకునే రెమ్యూనరేషన్ గాని ఆయన కుటుంబ సభ్యులు ఆర్జించేటటువంటి ఇన్కమ్ గాని ఆస్తులు గాని బ్రాహ్మణి అవుతాయా ఈ యొక్క కనీస జ్ఞానం అన్నటువంటిది రాముకు ఉండాలి ఆయన కుటుంబం గురించి మాట్లాడుకుందాం కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఇదంతా కూడా కారకులు అవుతారు మీకు చట్టప్రకారం తీసుకుంటే ఒకే కప్పు కింద ఉండాలి ఒకే ఇంట్లో నివసిస్తా ఉండాలి అక్కడ ఎక్కడైతే మనం కూతుర్ని ఇచ్చామో వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అయ్యి ఉండి వాళ్ళ ఆస్తులు వేరు వాళ్ళ వ్యాపారాలు వేరైనప్పుడు తండ్రి కుటుంబానికి చెందినటువంటి వాళ్ళకి లీగల్ గా ఆపాదించేటటువంటి అవకాశమే లేదు అన్నటువంటి విషయాన్ని రామోజీరావు గుర్తించాలి శైలజా కిరణ్ విషయం తీసుకుందాం శైలజా కిరణ్ కి మీ అబ్బాయి కిరణ్ తో వివాహం అయ్యాక ఆమె ఏమైనా ఆస్తులు కొనుగోలు చేస్తే ఆమె తండ్రి ఉప్పలపాటి సుందర్రావు ఆస్తులు అవుతాయా అవి నీ ఆస్తులు అవుతాయా ఈ యొక్క ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు రాము అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మా అల్లుడు మా యొక్క సంబంధి కంపెనీ 100 దేశాల్లో వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి ఇండియాలోనే నెంబర్ 5 కంపెనీ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అటువంటి కంపెనీ వివిధ రంగాల్లో రాణిస్తున్నప్పుడు వాళ్ళ మీద బురద చల్లడం అన్నటువంటిది కులగజ్జితో కాదానని నేను ప్రశ్నిస్తా ఉన్నా దిగజారుల్లో కూడా ఒక లిమిట్ ఉంటుంది పక్కనోళ్ళు చేస్తే అది వ్యభిచారం రాము చేస్తే అది సంసారం అన్నటువంటి ఒక నానుణ్ణి బలంగా నమ్మేటటువంటి వ్యక్తి రాము ఇతను రాము అనేటటువంటి వ్యక్తి సమాజంలో బతకడం కూడా అనవసరం అని నేను చెప్తా ఉన్నా మా అమ్మాయి పుట్టక ముందే ఈ యొక్క అరబిందో అనేటటువంటి సంస్థను ప్రారంభించారు మేము మ్యారేజ్ చేసుకున్నటువంటి తర్వాత కాదు ఈ యొక్క వ్యాపారం అన్నటువంటిది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది ఉదాహరణకి భారత్ బయోటెక్ కంపెనీ తీసుకుంటే అది రామోజీరావుదా రామోజీరావు మనమరాలకి కిరణ్ కూతురికి భారత్ బయోటెక్ వారి అబ్బాయి భర్త అయినంత మాత్రాన రామోజీ కంపెనీ అవుతుందా అని ప్రశ్నిస్తా ఉన్నా అసలు రామోజీ వాల్యూ సిస్టమ్సే వేరు అన్నటువంటి విషయం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం శైలజా కిరణ్ తండ్రికి ఉన్న బాలాజీ హ్యాచరీస్ రామోజీ అవుతాయా బాలాజీ హ్యాచరీస్ అన్నటువంటిది రామోజీ రసగుల్ల అవుతుందా బాలకృష్ణకి సినిమాకి డబ్బులు వస్తే అవి చంద్రబాబు డబ్బులు అవుతాయా మేము మా సంబంధి ఎవరైతే ఉన్నారో రామోజీరావు లాగా మోసం చేసి ప్రజలను మోసం చేసి భూములు సంపాదించుకోలేదు
2500 ఎకరాల ఫిలిం సిటీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక్కొక్క ఎకరా 50,000కి అది కూడా పూర్తిగా రెమ్యూనరేషన్ ఇవ్వకుండా వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టి అసైన్డ్ కొని లేకుండా ఉంటే ఇంకొక చిన్న చిన్న ఈ వ్యాపారాలు చేసి లక్షల కోట్లు సంపాదించేటటువంటి స్థాయి ఉండాలని ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు చేసినంత అక్రమాలు అన్యాయాలు ప్రజల్ని దోచుకొని ఇదంతా కూడా సంపాదించేవే గాని పచ్చళ్ళు అమ్ముకొని సంపాదించలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ప్రజలు ఎవరు నమ్మట్ల దీనికి ఏం చెప్తావయ్యా రాము? మీ డిపాజిటర్లు ఎవరు? మార్గదర్శి చిట్ ఫండ్స్ లో వాటి లెక్కపత్రాలు ఏంటి? ఏ కోర్టు అడిగినా ఇవ్వవు, ఆర్బీఐ అడిగినా ఇవ్వవు. వాళ్ళందర్నీ ఘోరంగా డిపాజిటర్స్ కి తిరిగి చెల్లించకుండా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క రామోజీ. నేను ఒకటే అడుగుతా ఉన్నా రామోజీని, ఇక్కడ ఎవరో ఈ విశాఖపట్నంలో మొన్న పత్రికా సమావేశంలో ఛాలెంజ్ చేశాడు ఎవరో ఒక వ్యక్తి, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి రెడీయా అని. నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా రామోజీ కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ రాము కుటుంబ సభ్యులు కానీ నేను రెడీగా ఉన్నా. సిబిఐ కానీ ఈడీ కానీ లేకుంటే అమెరికా ఎఫ్బిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించుకోమను. రాము రెడీగా ఉన్నాడా? ఈనాడు వాటి సంస్థల యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా నిజాయితీగా వచ్చిందా? నేను రెడీగా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా రాము. నువ్వు లెటర్ ఇవ్వు సిబిఐకి, లేకుంటే కోర్టులో వెయ్యి. నేను కోర్టులో వేస్తా, ఇద్దరం అంగీకరిస్తాం సిబిఐ ఎంక్వైరీకి. అక్కడే కోర్టులోనే తెలుసుకుందాం, సిబిఐయే తెలుస్తుంది వాళ్ళే ఎవరు దుర్మార్గులు ఎవరు వక్రీకరిస్తున్నారు అన్నటువంటి విషయం కోర్టుకు తెలుస్తుంది, కోర్టు చెప్తుంది. నువ్వు జైలుకు పోతావా, నేను జైలుకు పోతానా అన్నటువంటి విషయం సిబిఐయో ఈడీనో ఎఫ్బిఐయో తేలుస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ యొక్క దురుద్దేశం ఒక్కటే రామోజీకి, ఉత్తరాంధ్రకి క్యాపిటల్ రానివ్వకూడదు, ఈ యొక్క సామాజిక వర్గం ఆస్తులన్నీ ఇక్కడ ఉండాలి, అమరావతిలో రాజధాని రావాలి, ఇదొక్కటే ధ్యేయం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఆమోదించకూడదు. మన మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా దీనిలో సంబంధించి చాలామంది చాలా చాలా రకాలుగా డ్రామాలు వేస్తున్నారు, ఆ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఒకటే ఒక తాటి మీద ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలి అన్నటువంటి ఒకే ఒక టార్గెట్తో మనం అందరం కూడా పనిచేస్తాము, రాము యొక్క దుశ్చర్యలన్నింటినీ కూడా ఖండిస్తాము అన్నటువంటి విషయంతో మనం అందరం ముందుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈనాళ్ళు ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని రెంట్కి తీసుకుని, హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్ కూడా రెంట్కి తీసుకొని వెకేట్ చేయకుండా ఆ బాలాజీ అతని పేరు మర్చిపోయినా వర్మ ముప్పు తిప్పలు పెట్టి దాన్ని ఏదో మంచినీళ్ళకి తీసుకున్నటువంటి వ్యక్తి రాము. ఇలా చెప్పుకుంటా పోతే నేను ఒక సీరియల్ రాస్తా డెఫినెట్గా. సీరియలే కాదు, మీ అందరి ముందు కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా, రాముకి ఒక పత్రిక ఒక టీవీ ఉంది కాబట్టే కదా ఈ దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు. నేను ఇంతవరకు వ్యాపారం చేయలే, కానీ ఈరోజు మీ అందరు పత్రికా మిత్రులందరి ముందు చెప్తా ఉన్నా, మీడియా రంగంలో ఏ రంగంలో అయితే రాము ఉన్నాడో అదే రంగంలో నేనే ఎంటర్ కాబోతున్నాను. చూసుకుందాం రాము, చూసుకుందాం రాము, నీ యొక్క ఛానల్స్ ఏ రకంగా పనిచేస్తాయి. నేను పెట్టబోయేటటువంటి ఛానల్ నేనే పెడతా, నేను పెట్టబోయేటటువంటి ఛానల్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నటువంటి విషయం చూసుకుందాం. నీ రంగంలో నేను ఎంటర్ కాబోతామన్నా ఒక ఛాలెంజ్గా తీసుకుంటా ఉన్నా.
నువ్వు అడిగినట్లుగానే నీ యొక్క తొత్తులు అడిగినట్టుగానే సిబిఐ ఎంక్వైరీకి నేను రెడీగా ఉన్నా, నువ్వు రెడీగా ఉన్నావా అని ప్రశ్నిస్తా ఉన్నాను.